చూడు ఈ వారణాసి
తొందరపడకము. అయ్యా, తొందరపడమని మాకు నీతులు బోధించుతున్నావుగా. అవును లేవయ్యా, అన్నిటికీ కాలు చాచిన నీకేమి తొందర? ధనము ఈ పట్టును ఎట్లా అర్జించదవయ్యా?
వైదిక వృత్తి సంపాదించునంటివా? Come on.
చేతులు దేవి నేను ఇప్పుడేమి చేయదును. నిర్వశేషముగా ఆ మునిలను తీర్చి వేసుకుని సంతోషించడం భాగ్యము నాకు లేకపోయిన కదా దేవి, నాకు లేకపోయిన కదా. నాథ మీరి పట్టున ధైర్యము వహించి నా మరవి కొంచెం మాలింపుడు జీవితేశ్వర, నా మరవి కొంచెం మాలింపుడు స్వామి. కాలగతి సర్వ సంపదల్ కోలుకోవా, మిగులు సిరి నాకు మీరును మీకు నేనే. కాలగతి మన సర్వ సంపదలు కోల్పోయినరు, మిగులు సిరి నాకు మీరు మీకు నేను, జీవితేశ్వర నాకు మీరు మీకు నేను స్వామి. అందుకని ఉంచాలను. హృదయమా హృదయమా, నీటితో అభిమానమును వదిలివేయము.
కయ్యలారా, ఓ వారణాసి పౌరులారా, భాగ్యవంతులారా,
కేశవ నాశిగా ఈ పిల్ల కొనరయ్యా అని అనుతున్నారే ఎవరినాయన? బ్రాహ్మణోత్తమ, ఇక్కడనే మందభాగ్యుండమైన నేనే బానిసను విక్రయించున్నాడు. నీవనగా నీ పేరేమినాయన? నేనెవ్వరనైనా నీకేమయ్యా? ఇదేమిటో పేరు చెప్పుడికే సందేహించుతున్నావు? బోయవానికి రామచిలుకు లాగున ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించి వాయేమి? అయ్యా దొంగతనములో దొరతనములో భాగ్యవంతులకేదైనా బాధ లేదు. పిన్నిటి అది దొంగ సుమ్మనులకు అబ్బురంగు. అవునయ్యా, నా అదృష్టము చేతన లభించినది. అయితే నీ పేరు చెప్పరాదు? మహాత్మా, నేను హరిశ్చంద్రుడును, ఈమె నా భార్య చంద్రమతయ్యా చంద్రమతి. ఎలాగూ ఆ కౌశికునికి అప్పు పడితే అని అరచినది నీవేనటయ్యా? అవును మహాత్మా. అలాగైనాకు నీవెట్టు నూనె పడితే నా రాజ్య సర్వస్వనామునికి ధారవోయినప్పుడు మున్నతుని యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము నేను ముందుగా నిరూపింపకపోవటం వలను. పత్రము రాసి పుచ్చుకున్న అప్పు కాదు కదా, సాక్షులు ఎవరైనా ఉన్నారా? సత్యశీలమే పత్రములు, ఉభయుల చిత్తములే సాక్ష్యములు. ప్రాణము లేని పత్రములకు సాక్ష్యములకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలు నమ్ముతున్నావే. ఉండు, నాకు మంచి ఉపాయం తోచినది. నన్ను ఆ విశ్వామిత్రుని వద్దకు తీసుకుని పోయి నీకు అప్పు ఇవ్వవలసినది కాదుని రాయి గుర్తుతూ నీ పక్షమును వాదించదు. ఒకరికి పదుగురు సాక్ష్యము నుండి పత్రములు ఎగవేయటంలోను దారిని పోవారి మీద లేని అప్పు గట్టి గణించుటలో నన్ను మించిన వారు ఈ కాశీపురములు నీకు దొరకదు. అయ్యలారా, ఇరువురును మహాబ్రాహ్మణులు కోరకుండుడయ్యా, నీ సహాయం నాకు అక్కర్లేదు. నా సత్యమే నన్ను రక్షింపవలేను, కానీ అయ్యా, ఈ మహాత్ములకి ధర చెప్పుము. బ్రాహ్మణోత్తమ, సావధాన చిత్తుండలై ఆలకింపడు. Hey!
శిష్య, నువ్వు ఊరకుండము. ఏమయ్యా? ధనమిచ్చదను, దాసిని పంపివేయము. హరిశ్చంద్ర అయ్యా, నీవు ఆ విశ్వేశ్వర ఆలయం వద్ద ఉండము, నేను ధనమంతకులు తిరిగి వస్తాను. ఏమందము? అటులనేనయ్యా, అటులనే. దాసి అయ్యా, కదు తీరినవి దేవి, అప్పుడే నా అనుమతులన్నీ తీరినవి. కానీ కనుసన్నం పని కత్తెలెల్ల ఇరువంకం గొల్వ గాలించు జీవనమి కాని ఎరుంగవెప్పుడు, ఎరుంగవెప్పుడు పరసేవ కృత్య మా జన్మమున ఎట్లో పెదో, ఎట్లో పెదో, ఎట్లో పెదో ఘన దుర్దంత దురంత దుస్సహ మహోగ్రూర దాశంబుల
భాగ్యంబులకు చెడి చెడి రాణి వాసంపు భోగ భాగ్యంబులకు చెడి నూతనముగా దాసికా వృత్తి అవలంబింపబోతున్న నీకు నాకు కొన్ని వాక్యములు చెప్పుతున్నాను. సావధానముగా ఆకరణింపుదేవి, ఆకరణింపుదేవి. అలాగే స్వామి. అదేమో తల్లిదండ్రులు మరి వేరలేరి కసతి, తల్లిదండ్రులు మరి వేరలేరి కసతి, తద్దంపతులుగాక పెంచువారయైనా
కడుపు కురుతిచే ఇంతగా వచింతు. ఏమనయ్యా ఏమని? ప్రేమ నీ బిడ్డలందు ఒక బిడ్డగా కల్గిన కష్ట చయములెల్లా కాలవశమున కల్గిన కష్ట చయములెల్లా వెంటనే నిలచుని ఏకరీతి మిహిర మండలమును కప్పు మేఘ పటలి మిహిర మండలమును కప్పు మేఘ ఇలా పిల్లలు
అవశ్య ప్రాప్యం అద్దాని నెంబరు కొత్త